అందరు నమస్కారం అండి. వేద ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ 2 దగ్గుపాటి వరుణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి నేను డైరెక్ట్ చేస్తున్నాను. నా పేరు శ్రీకర్ బాబు. యాక్చువల్గా మొన్నే ఇదే వేద ఎంటర్ప్రైజెస్పై ప్రొడక్షన్ నెంబర్ 1 ముసుగు అనే ఫిలిం షూటింగ్ పూర్తయింది. మొన్నే సెన్సార్ వచ్చింది, త్వరలో రిలీజ్ చేస్తున్నాం. ఇది రిలీజ్ అయ్యే లోపల నా మీద నమ్మకంతో దగ్గుపాటి వరుణ్ లేదు అది రిలీజ్ అవుతుంది, దాని మా టీం మీద మీ మీద నాకు నమ్మకం ఉంది, ఇంకో ఫిలిం కూడా నెక్స్ట్ ఇమీడియట్గా స్టార్ట్ చేద్దామని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే ముసుగు ప్రొడక్షన్ నెంబర్ 1 త్వరలో రిలీజ్ కూడా రెడీగా ఉంది. అండ్ ఈ ఫిలింకి మాటలు గంగోత్రి విశ్వనాథ్ గారు, కెమెరామ్యాన్ చక్రి, స్టోరీ అండ్ డైరెక్షన్ నేను చేస్తున్నాను శ్రీకర్ బాబు. అండ్ ముగ్గురు కొత్త హీరోలు, ఇద్దరు హీరోయిన్లతో ఒక యంగ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ మీద ఒక ప్రముఖ హీరోయిన్తో ఈ ఫిలిం చేయబోతున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అమోఘ్ దేశ్పతి సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సురేష్ బాబు గారికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. వేద ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నెంబర్ 1 ద్వారా మేము ముసుగు అనే సినిమా చేశాం, అది త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేము వేద ఎంటర్ప్రైజెస్ ప్రొడక్షన్ నెంబర్ 2 మా డైరెక్టర్ శ్రీకర్ బాబు ద్వారానే మళ్ళీ చేయబోతున్నాను. సో మాకు దివాకర్ బాబు గారు, గంగోత్రి విశ్వనాథ్ గారు మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ షూటింగ్ త్వరలో సెకండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. నేను దాదాపు 100 సినిమాలకి మాటలు రాశాను, స్క్రీన్ ప్లే రాశాను, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మా అబ్బాయి డైరెక్టర్ అయ్యి 2-3 సినిమాలు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ముసుగు అనే సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. ఈ సినిమా వేద ఎంటర్ప్రైజెస్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2 మొదలవుతోంది. ఇట్స్ ఎ కామెడీ థ్రిల్లర్. ఈ అకేషన్లో బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. వరుణ్ మా కజిన్, మా ఊరు, మా ఫ్యామిలీ, హీస్ మై కజిన్. ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్ వెన్ హీ సెడ్ సినిమా తీస్తున్నాను, ఒక సినిమా అయిపోయింది, రెండో సినిమా తీస్తున్నానని కూడా అన్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ వచ్చిన తర్వాత దివాకర్ గారి బాబు అబ్బాయిని తెలిసింది. హీస్ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ రైటర్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఆల్సో. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ రియలైజ్ హౌ ఇంట్రెస్టింగ్ అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు మేక్ మూవీస్. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రీ. దే విల్ బి లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ లాట్ ఆఫ్ ఫెయిలియర్. ఇఫ్ యూ థ్రెడ్ ద రైట్ పాత్ దెన్ దే విల్ బి సక్సెస్. అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ న్యూ యంగ్స్టర్స్ వర్క్ హార్డ్, బి డిసిప్లిన్డ్, దెన్ సక్సెస్ విల్ ఫాలో. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నిన్ననే శ్రీకర్ బాబు నాకు ఫోన్ చేసి ఇట్లాగా 2 పిక్చర్ ఓపెనింగ్ అండి, సేమ్ బ్యానర్ మీద, అంతకుముందు ముసుగు తీసినటువంటి బ్యానర్ మీద అని చెప్పారు. చాలా సంతోషమైంది. ఎందుకు అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర డైరెక్టర్ గుడ్ విల్ సంపాదించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకండి. ఎందుకంటే ఆ రోజుల్లో పర్వాలేదు కానీ ప్రజెంట్ పరిస్థితి, ఇందాక సురేష్ బాబు గారు చెప్పినట్టుగా కూడా పిక్చర్లు తీయడం చాలా కష్టమైన పరిస్థితిలో ఉంది. అది పెద్ద సినిమా అవనవండి, చిన్న సినిమా అవనవండి, రిలీజ్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది మనకి. ఆ పరిస్థితుల్లో ఒక సినిమా తీసి ముసుగు అనే సినిమా, అది రిలీజ్ సెన్సార్ అయిపోయి ఈరోజు అది రిలీజ్కి రెడీ ఉండగానే మరి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ మీద నమ్మకంతో ఈ సినిమా ఇవ్వడం, ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా చెప్పాలంటే కూడా నేను లో బడ్జెట్ సినిమాల్లో
చాలా సినిమాలు తీశాను, అట్లాగే గుడ్ విల్ సంపాదించుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినవి. నిజంగా చెప్పాలంటే బయట ప్రపంచంలో పరిస్థితులు మారినాయి, సినిమా ప్రపంచంలో పరిస్థితులు మారినాయి. ఎంతోమంది యూత్ వస్తున్నారు, ఆ యూత్లో కొంతమంది నిలబడుతున్నారు. నేను సురేష్ బాబు గారు ఇప్పుడు ఇందాక చెప్పారు, బీ డిసిప్లిన్ అని. నేను ఇందాకే మా మిత్రుడితో చెప్తున్నాను, ఒక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఒక కన్నడ రాజ్కుమార్ గారితో నేను పనిచేస్తున్నాను. వారి డిసిప్లిన్ గురించి, క్రమశిక్షణ గురించి ఇందాకే నేను వారితో చెప్పాను, మా రాంబాబు గారితో. కరెక్ట్గా అదే మాట సురేష్ బాబు గారు చెప్పారు. అంచేత యూత్ అందరూ కూడా మీరు కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో ఉండడం, పంక్చువాలిటీ, మనం చేయగలిగింది అదే. మనం సక్సెస్ ఫెయిల్యూర్ మన చేతుల్లో లేవు. అంచేత ఇకపోతే శ్రీకర్ బాబు, శ్రీకర్ బాబు నాకు దివాకర్ బాబు గారు నా సినిమాలకి, చాలా సినిమాలకి, 75 సినిమాల్లో దగ్గర 50 సినిమాలకి నాకు ఆయన డైలాగులు కానీ, కథా సహకారంలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ నియర్లీ 50 సినిమాలకి పనిచేశారు. నిజంగా ఆయన వారితో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు, వారి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీకర్ బాబుని చూసేవాడిని. అతనిలో ఉన్న టాలెంట్ గొప్ప టాలెంట్ నిజంగా కూడా చెప్పాలంటే, నాట్ ఓన్లీ ఆన్ ది స్క్రిప్ట్, ఫోటోగ్రఫీ మీద, స్క్రిప్ట్ మీద, ఒక స్క్రీన్ ప్లే మీద చక్కని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అతనండి. చాలా కష్టపడతాడు కూడా, నిజంగా కూడా గతంలో అలాగే కష్టపడి తీశాడు. కానీ ఇంకా టైం రాలేదు, ఈ సినిమాతో టైం వస్తుందని ముసుగుతోటి నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీమ్. రండి రాంబాబు గారు రండి. ఇంతకుముందు శ్రీకర్ బాబు గారిది ముసుగు సినిమా నేను 100% చూశాను. చాలా అద్భుతంగా తీశారు ఆయన. అంటే ఇవాళ ఇండస్ట్రీ పాడైపోవటానికి కారణం ఏంటంటే, అన్నెసరీ వేస్ట్ ఖర్చు పెట్టి ఓవర్ బడ్జెట్ చేసి ఆ బడ్జెట్కి వర్కౌట్ అవ్వటంతో ప్రాబ్లం. ఇవాళ శ్రీకర్ బాబు ఇండస్ట్రీకి దొరికిన ఒక నాణిముత్యం. అతను ప్రతి పైసా కూడా స్క్రీన్ మీద ఖర్చు పెట్టడానికే ఖర్చు పెట్టాడు, కానీ ఎక్కడ వేస్టేజ్ ఒక్క పైసా కూడా లేకుండా చాలా జాగ్రత్తగా ఇచ్చేశారు. సో ఆయన మీద ఇవాళ ఎంత నమ్మకంతో సేమ్ నిర్మాత మళ్ళీ 2వ సినిమా రిలీజ్ కాకుండానే ఇస్తున్నారు అని అంటే, వాళ్ళిద్దరికీ ఉన్న అవినాభావ సంబంధం. అంటే జనరల్గా ఓ సినిమా చేస్తే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కొట్లాడుకునే పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఇంకో సినిమాకు కూడా క్యారీ అవుతూ ఫర్దర్గా కూడా క్యారీ అవుదామని అనుకుంటున్నారంటే, ఈయన ఎంత బాగా ఆయన కోఆపరేట్ చేసి తీశారు, ఆయన ఎంత బాగా ఈయన కోఆపరేట్ చేసి అన్ని హంగులు అమర్చారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సినిమా నేను చూశాను. మన మనీ సినిమా రామ్ గోపాల్ వర్మ ఏమేమైతే ట్విస్టులు పెట్టి ఆ రోజున మనీ ఎంత రేంజ్ సక్సెస్ అయ్యిందో ఆ రేంజ్ ట్విస్టులన్నీ ఉంటూ ఇవాళ యూత్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కామెడీ థ్రిల్లర్ కింద ఆయన ఆ సినిమా తీశారు. డెఫినెట్గా యూత్ అందరికీ నచ్చుతుంది. ఆ సినిమాని ఆల్రెడీ సెన్సార్ కూడా చేశారు. అది ఒక తెలుగే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమా చేస్తున్నారు. సో ఇలాంటి సినిమా చేస్తున్న ఇవాళ శ్రీకర్ బాబు ఆయన ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా, కెమెరామెన్గా అన్ని శాఖల్లోనూ ఆయనకి ప్రవేశం ఉండి ఇవాళ ఆ సినిమాని చేయటం మూలంగా డెఫినెట్గా ఇండస్ట్రీలో ఈయన 12 సినిమాలు తీయగలిగిన సత్తా ఉన్న డైరెక్టర్ మనకు దొరకడం జరిగింది. సో ఇట్లాంటి డైరెక్టర్ ఉంటుంటే ఇక ఇండస్ట్రీకి ప్రాబ్లం లేదు. నమస్తే అండి. నేను నిజంగా ఈ ముసుగు తీయడంతో ప్రొడక్షన్ నెంబర్ 2 ఫిలింకి పూజా కార్యక్రమంలో క్లాప్ బోర్డు ఫైలు మాకు అందించిన అశోక్ కుమార్ గారికి, అండ్ గౌరవ దర్శకత్వం చేయడానికి వచ్చిన రాళగ నరసింహారావు గారికి, క్లాప్ కొట్టడానికి వచ్చిన ప్రసన్న కుమార్ గారికి, కెమెరా స్విచ్ ఆన్ చేయడానికి వచ్చిన అశోక్ కుమార్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయబోతున్నాం. ఇది అయిపోయాక ఇప్పుడు 5 డేస్ షెడ్యూల్ ఉంది. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ వైజాగ్లో చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపల మధ్యలో మా ముసుగు ఫిలిం రిలీజ్ అయ్యాక సెకండ్ షెడ్యూల్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్. పోయిన సినిమాలాగే మీరు ఈ సినిమా కూడా మాకు బాగా ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అందరికీ నమస్కారం అండి. నా పేరు అమోక్ దేశపతి, అండ్ తెలుగులో ఆల్రెడీ ఒక మూవీకి మ్యూజిక్ చేశాను, రైట్ టు రిలీజ్, అండ్ ఈ సినిమా కూడా చేయబోతున్నాను. ఆల్రెడీ ఒక సాంగ్ అయిపోయింది, మిగిలిన సాంగ్ రన్నింగ్లో ఉంది, తెలుగు, కన్నడ, ఎట్ ది సేమ్ టైం మరాఠీ. అండ్ సాంగ్ చాలా బాగా వచ్చింది. సాంగ్ షూట్ అనేది ఫస్ట్ అదే షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరుణ్ గారికి, ఎట్ ది సేమ్ టైం శ్రీ గారికి,
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బాబు. ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ధీరేంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రతి విషయంలో నాకు వెనకాల ఉండి ఈ ట్రావెల్కి సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే వరుణ్ సార్, శ్రీకర్ బాబు సార్ నన్ను వాళ్ళ ఓన్ బ్రదర్ లాగా నన్ను తీసుకొని నన్ను నాకు ఆదరించి ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళకి. డెఫినెట్గా 100%కి 1000% నా ఎఫర్ట్ నేను పెట్టి ఈ సినిమా బాగా వచ్చేలాగా మేము మా యూనిట్ అంతా కూడా కష్టపడతాం. అండ్ శ్రీకర్ బాబు సార్కి మంచి పేరు రావాలని, అండ్ మా టీం అందరికీ అండ్ ఆర్టిస్టులందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా దేవు. నా పేరు శ్రీనివాస్. ఐ వుడ్ ఫస్ట్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు శ్రీకర్ బాబు గారు, ప్రొడ్యూసర్ గారు వరుణ్ దగ్గుబాటి గారు ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ. యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ వాళ్ళు ఒక మూవీ చేసి వాళ్ళ ఉన్న ట్రస్ట్ రిలేషన్షిప్ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ అ సెకండ్ మూవీ. దట్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ రియలీ లైక్ టు ఫోకస్ ఆన్ థ్యాంకింగ్ దెమ్ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్ ఇన్ దిస్ మూవీ. ఐ వుడ్ విష్ ఆల్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. అందరూ కలిసి కష్టపడి తప్పకుండా ఈ మూవీ హిట్ అయ్యేలా చూడడం, వీ విల్ ట్రై ఫర్ దాట్. అండ్ వీ విష్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ది హోల్ టీమ్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు బిందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్, స్పీకర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ వరుణ్ గారు. నాకు అంటే ఒక రోల్ నేను చేయగలను అని నమ్మి ఒక మంచి రోల్ నాకు ఇచ్చినందుకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మీ. కానీ వాళ్ళకి అంత నమ్మకం ఉండి నేను చేస్తాను అని నాకు ఇచ్చినందుకు డెఫినెట్లీ నేను చేసి దాన్ని బాగా చేస్తానని ట్రై చేస్తాను. అండ్ ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వర్క్ చేశారు దీని మీద, దివాకర్ సార్ అండ్ గంగోత్రి విశ్వనాథ్ గారు. అలాంటి స్క్రిప్ట్లో ఒక రోల్ చేయడం అనేది రియల్లీ ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ మై టీమ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ.